The Living Word Ministries Nundi, Pastor N.Y.V. Rao, The Higher Life in Christ and 20 Karikramaniki, Andarni Hrudayapurvakanga Ahvanistunnamu. Happy New Year, Rani. Nutana Samvatsara Subhakankshalandariki Telichestunnamu. Prarthana Chedam. Manatudu Prabhuva Parishuddhuda, Kalvari Silva Rakhana Angikarinchina Tandri. మేము తెలుసుకున్న వలన చిల సంగతులు మాకు తెలియచేసి మేము నీకు ప్రియమైన వారంగా ఈ లోకంలో జీవించినట్లు మమ్మ నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపించిన తండ్రి స్తోత్ర మీ వాక్యమాంతరంగులకు ప్రవహింపచేసి రూపాంతరం చెంది మీకు ఇష్టమైన వాడంగా మేము జీవించినట్లుగా మమ్మ నడిపించమని నా ప్రియేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమేన్. మనకి దేవుడి వాగ్దానములు ఇవ్వటము ప్రతి సంవత్సరంలో కూడా వాగ్దానం తీసుకొని ఈ సంవత్సరంలో మనకి ఈ వాగ్దానం నెరవేరుస్తారు అనేటువంటి విధానంగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నిజమైన క్రైస్తవులకు వాగ్దానములు చూసే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాగ్దానములన్నీ కూడా యేసు క్రీస్తునందు నెరవేర్చబడినవి. నెరవేర్చ అంటే ప్రతి ఆ వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ కూడా యేసుక్రీస్తునందు దేవుడు నెరవేర్చారు. కనుక మనము యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఆ వాగ్దానము మనము తీసుకొని మనం అనుభవించటమే. దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన కోసం సమస్తము చేశారు. కనుక మనం ఒకసారి చూసినట్లయితే పాత నిబంధనలో నిర్గమకాండం 19:5 చూసినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తారు, మీరు కనుక నా ఆజ్ఞలు నిలచినట్టయితే, నా స్వరము విని నా ఆజ్ఞలలో నిలిచి ఉండి నిబంధనలు నిలిచినట్లయితే మీరు నాకు ప్రత్యేకమైన జనాంగము, పరిశుద్ధ జనాంగము, రాజుల యాజక సమూహము, మీరు నాకు ఒక ప్రత్యేకమైన వారుగా నాకు ఆస్తిగా ఉంటారు అని చెప్పారు. అంటే మీరు గనక విధేయులయ్యి దాన్ని ఆజ్ఞలను చూసినట్లయితే, ఆజ్ఞలు అనుసరించినట్లయితే ఇది నేను చేస్తాను అని చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రజలెవరు కూడా ఆజ్ఞలు అనుసరించలేక ఓడిపోతూ ఉన్నారు. అయినప్పటికీ ఇక యేసు ప్రభు వచ్చినప్పుడు ఈయన మన ఛాంపియన్గా వచ్చి ప్రతి ఆజ్ఞను ఆయన అనుసరించి తండ్రి యొక్క ఆజ్ఞలను పరిపూర్ణంగా నెరవేర్చారు. కనుక ఆయన పరిశుద్ధతగా దేవునికి ఇష్టమైన వాడు, ప్రత్యేకమైన సొత్తు యేసు అనేటువంటి మనుష్యుడు ఒక్కడే ఉంటున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవ్వళ్ళము కూడా ఈ ఆజ్ఞలను అనుసరించలేకపోయాం. గనక ఇప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ఎందుకో మీరు గనక నాలోనికి వచ్చినట్టయితే, నేను గనక మీ జీవితానికి అధిపతిగా ఉంచుకున్నట్టయితే, నన్ను అంగీకరించినట్లయితే, నేను ఉన్నటువంటి ఈ విధేయతను తండ్రి అన్న దేవుడు మీ విధేయతగా చూసి ఈ ఆజ్ఞలు అనుసరించినటువంటి ఫలితాన్ని మీ జీవితంలోకి తీసుకురావడం జరుగుతున్నది. అంటే మనం ఇప్పుడు నూతన నిబంధన వచ్చిన మనం చేయవలసింది ఏంటంటే, ఆయన యేసుక్రీస్తును గనక నమ్మినట్లయితే, ఆయన నా కోసం చేశారు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎటువంటి పాపము లేనివాడు, ఈ పాప శాప మరణములన్నీ కూడా నేను చేసిన తప్పులకు, నేను చేసిన వాటన్నిటికీ ఈ శిక్షనంతా కూడా తాను భరించినప్పుడు మానవులందరినీ కూడా ఈ శిక్ష నుంచి తప్పించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు మరణము ద్వారా మానవులందరూ కూడా దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించబడ్డారు. అక్కడ తప్పించబడి అక్కడ వదిలిపెట్టడం కాకుండా ఆయన పునరుత్థాన లేచారు. కనుక ఆయన పునరుత్థాన లేచినప్పుడు ఆయనను గనక మనం ఇప్పుడు యేసుక్రీస్తు మరణం నుంచి లేచాడని, ఆయన పునరుత్థానుడయ్యాడని, దేవుడు ఆయన లేపాడని మనం హృదయం విశ్వసించి ఆయన జన్మించిన ఆయన పునరుత్థాన యేసు ఆయన జీవితానికి అధిపతిని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో, ప్రకటిస్తున్నామో, దేవుడు మనలను ఆయనలోని తీసుకొని యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నారో అలాగే నన్ను కూడా చూస్తారు. ఇప్పుడు అంటే నేను చేయవలసింది ఇప్పుడు ఆజ్ఞలు ఎలా అనుసరించాలా, ఎలా విధేయతగా ఉండాలని చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు బదులుగా ఆయన అన్నీ చేశారు. కనుక అంటే యేసుప్రభు అనేది ఏమిటంటే, మీ కొరకు నేను చేయించాను, లోకాన్ని చేయించాను, తండ్రి అని అనుకున్నటువంటి విధానం అంతా కూడా నేను నెరవేర్చాను, మీ పాపశాప మరణం అనేది కూడా నేను అనుభవించాను. కనుక ఇక నేను నన్ను కనుక ఒప్పుకున్నట్లయితే నాలో ఉన్న జీవం నీకు వచ్చి
నీవు నాతో కూడా ఏకముగా ఉండటానికి, అంటే ఇక నూతనమైనటువంటి ఈ జీవితంలోనికి, నూతనమైన సృష్టిలోనికి రావటానికి ఏర్పాటు ఉన్నది. అందుకని యేసుక్రీస్తున్న ఉన్న ప్రతి ఒక్కడు నూతన సృష్టి అని చెప్తున్నారు. ఇది ఎవరి ఉద్దేశమో? దేవుని యొక్క ఉద్దేశం. మన యొక్క ఆలోచన కాదు ఇది. దేవుని ఆలోచన ప్రకారం ఇది చేశారు. మనలను అంటే సమస్త లోక మానవులందరినీ కూడా విమోచించి పాపము నుంచి విడుదల చేసి అలాగే విడిచిపెట్టుకోకుండా ఒక నూతన సృష్టిగా చేయటం మొదలుపెట్టారు. అంటే పాత సృష్టి అంతా తీసివేయబడింది, ఇక నుంచి నూతన సృష్టి యేసుక్రీస్తులో జరుగుతున్నది. కనుక ఆదాము వలన మనం అంతా కూడా చనిపోవడం జరిగినది. ఇప్పుడు రెండవ మనుషుడైనట్టు యేసుక్రీస్తు పరలోకములో వచ్చిన యేసు అనేటు ఈ మానవుని ద్వారా మనం నూతన సృష్టిలోనికి రావటం జరుగుతున్నది. అంటే మరణముల నుంచి జీవములనికి దాటుతున్నాం అన్నమాట. అంటే మరణముల నుంచి జీవములనికి జన్మిస్తున్నాము, అదే తిరిగి జన్మించడం అవుతున్నది. అంటే నేను ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక నాకు ఈ పాత ఏదీ కూడా లేకుండా తీసివేయబడి నూతన సృష్టిలో ఉన్నానంటే ఇంతకుముందు లేనటువంటి సృష్టిగా నేను చేయబడ్డాను. ఎక్కడ? నేను క్రీస్తుల్లో నేను నూతన సృష్టిగా ఉన్నాను. కనుక క్రీస్తులోనే అన్ని వాగ్దానములు కూడా నెరవేర్చబడినవి. కనుక క్రీస్తులో ఉన్న నేను ఆ వాగ్దానములు తీసుకొని నేను అనుభవించటమే. అంటే ఈ వాగ్దానం నాకు ఈ సంవత్సరంలో నెరవేర్చబడుతుంది అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఈ వాగ్దాన్ని ఈరోజు తీసుకొని ఈరోజు నుంచి మనం అనుభవించవచ్చు. అది ప్రత్యేకమైనటువంటిది. నిజ క్రైస్తవుని అంటే నిజ క్రైస్తవుడు చేయగలిగినటువంటిది. అంటే వాగ్దానం ఈ సంవత్సరంలో చేస్తాడు, నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నాకు ఇస్తాడు అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తులో నేను ఉన్నాను. కనుక క్రీస్తులో ఈ వాగ్దానం నెరవేర్చబడింది. కనుక నెరవేర్చబడిన ఈ ఆజ్ఞను నేను అనుసరించడానికి ఈరోజే నాకు నా జీవితంలోకి రావటానికి వీలు కలుగుతున్నది. అంటే ఇది ఎలా వస్తుంది? అందుకే నేను అంటున్నాడు, నీవు నమ్మితే జరుగుతుంది. ఓన్లీ బిలీవ్ అంటే నూతన నిబంధన యేసుక్రీస్తు తీసుకొచ్చిన తర్వాత మనకి ఏమిటంటే ఆజ్ఞలు ఎలా అనుసరించాలా, ఎలా మనం నిష్ఠగా ఉండాలా, ఎలా దీన్ని చెయ్యాలా అనేటువంటి ప్రయత్నం కాదు. ఆయన అన్ని చేశాడు కనుక, మనం చేయలేనిది ఆయన చేశాడు కనుక దాన్ని మనం ఒప్పుకున్నట్లయితే, దానితో ఏకీభవించినట్లయితే, అందుకని ఆయన అంటాడు ఓన్లీ బిలీవ్. నువ్వు నమ్మితే చాలు, నువ్వు మహిమ చూస్తావు, నువ్వు నమ్మితే మహిమ చూస్తావు. అంతేగాని నువ్వు ప్రయత్నం చేయమంటలేదు. ఈ వాగ్దానములు నీ రావటం కోసం దేవునికి విజయుడిగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. ఈ ప్రయత్నం చేసినట్టయితే నీకు ఈ వాగ్దానం నీలోకి వస్తుంది అనేది పాత నిబంధనలు జరిగినటువంటిది. మనం ఎలాగో ఆజ్ఞలను అనుసరించలేము, ఓడిపోతామని దేవుడికి తెలుసు. కనుక యేసు అందుకని ఆయన యేసు దేవుడే యేసు మానవుడిగా వచ్చి తాను ఈ ఆజ్ఞలను అనుసరించి మనలను ప్రత్యేకపరుచుకున్నాడు అనే అంటే ఆయన చేశాడు. కనుక ఇప్పుడు మనం చేయవలసినది నూతన నిబంధనలో ఆయన నమ్మినట్లయితే, ఆయనతో ఏకీభవించినట్లయితే, నిజంగా యేసుక్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు, ఆయన మరణము నుంచి లేపబడ్డాడు, ఆయన నా పాపం విషయమై ఆయన మరణించాడు, ఆయన మరణించాల్సిన అవసరం లేదు, నా మరణాన్ని తాను అనుభవించాడు, నా శిక్ష తాను అనుభవించాడు, నేను అనుభవించి మరణము నుంచి లేపబడ్డాడని ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తున్నానో, ఈ విశ్వసించినటువంటిది ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటున్నాను, నోటితో ప్రకటించాలి. ఏమని? పునరుత్థానుడైన యేసు నా జీవితానికి అధిపతి, నా జీవితం మీదకి ఆధిపత్యం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది, లోకమునకు లేదు. నేను ప్రత్యేకమైన వాడిగా ఆయనతో ఉంటానని ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడుతున్నది. క్రీస్తులోకి నేను రాబట్టబడి నేను క్రీస్తులోనికి అంటే ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు పాతిపెట్టబడి ఆయనతో పాటు లేపబడి ఆయనతో పాటు పరలోకంలో కూర్చోండబెట్టబడటం జరిగినది అని దేవుడు చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడు జరుగుతున్నది? యేసుక్రీస్తు చేశారు కనుక ఇప్పుడు నూతన నిబంధనల్లో మనకు దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు చేయక ముందైతే మనము ఆజ్ఞలు అనుసరించవలసినదే, దానికోసం ప్రయత్నాలు చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఆయన చేశారు కనుక, ఆయన కనుక ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో ఆయన జీవము దేవునిత్యం మనలోనికి వస్తుంది. అందుకని యేసుప్రభు అంటున్నారు, నేను వచ్చింది నీకు జీవాన్ని తీసుకుని వచ్చాను, దేవునిత్యము తీసుకొస్తున్నాడు, నిత్య జీవం వచ్చినది. ఈ జీవము మనలోనికి ఎప్పుడైతే వస్తున్నదో మన ఆత్మ పునరుత్థానం అవుతుంది. కనుక మనం ఇప్పుడు నూతనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు దేవునికి ప్రియముగా ఉన్నాడు, ఆయనకి పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేసినటువంటి. అందుకనే 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే ఆయన
మీరు పరిశుద్ధ జనాంగం, యు ఆర్ హోలీ నేషన్, అంటే మీరు గనక ఉంటే హోలీ నేషన్ అవుతారు అనటం లేదు. మీరు అంటే ఎవరితో చెప్తున్నారు ఇది? యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు, వీళ్ళు నూతన సృష్టిగా చేయబడినటువంటి వారు, యేసుక్రీస్తుని జీవం పొందినటువంటి వారు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారితో చెప్తున్నారు ఏమనంటే, నీవు నాకు పరిశుద్ధమైన జనాంగము, నీవు నాకు ప్రత్యేకమైనటువంటి ఆస్తి, నీవు రాజుల యాజక సమూహము. అంటే ఇంతకుముందేమో మీరు చెయ్యండి అన్నారు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చేసి అని అంటున్నాడు. ఇదే మనకు సువార్త. ఎందుకంటే మనం చేయలేని పని ఆయన చేసి, నీకోసం నేను చేయించాను, ఈ చేయించినంత నీకోసము, నేను చేయించాల్సిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన ఎలాగో దేవుడు కనుక, ఆయన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది మన కోసం ఆయన చేసి మన పిలుస్తున్నాడు. అందుకని భారం వచ్చిన సమస్య జల్లారన్న యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలగ చేస్తాను, మీకు జీవాన్ని తీసుకొని వచ్చాను అంటున్నారు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఆయన ప్రకటిస్తున్నామో, ఆయనే నాకు అధిపతిని ఒప్పుకుంటున్నామో, నోటితో ఒప్పుకోవాలి, అది ప్రకటించడం. నా జీవితానికి నా ఇష్టం, నా జీవితం మీద లోకమునకు అధికారం లేదు, నా జీవితం మీద నా అనుభవాలకు అధికారం లేదు, నా జీవితం మీద ఏ మనిషికి అధికారం లేదు, నా జీవితం మీద యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం అన్నది. అంటే నేను ఆయన వాడని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటున్నామో, ప్రకటిస్తున్నామో, దేవుడు దానిని అవును అని ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఎందరైతే ఆ కుమారుని అంగీకరిస్తారో, ఆయన ఎందుకు విశ్వసించుతారో, వారందరికీ కూడా నిశ్చయం అనుగ్రహించి వాడు నశించక నిశ్చయం పొందుతాడు. దేవుని కుమారులు అయ్యే అధికారం ఇస్తున్నానని దేవుడు చెప్పినటువంటిది. కనుక ఎప్పుడైతే నేను ప్రకటిస్తున్నాను, నేను దేవుని కుమారుడిగా మార్చబడుతున్నాను. ఎలా అయ్యాను? నేను ఆయన అన్నాడు కనుక నేను ఒప్పుకున్నాను కనుక, ఆయన అన్న పద్ధతిలో వచ్చాను కనుక, నన్ను ఆయన అంటే దేవుడు దేవుని కుమారుడిగా చేశారు. యేసుక్రీస్తులో ఉండి నేను దేవుని కుమారుడిగా చేయబడిన నేను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వాడిని, పరిశుద్ధుడను. అయితే ఏమంత పరిశుద్ధుడవు అనేటువంటి మనస్సు మళ్ళీ రావటం వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు మనము ఆయన వాక్యానికే వెలుగు ఎక్కువాలి, కానీ మనం చేసేది కాదు. ఆయన చేసిన దాన్ని బట్టి ఇది జరిగింది కనుక నేను ఒప్పుకుంటున్నాను అంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడిని ఒప్పుకుంటున్నాను అర్థం. ఎప్పుడైతే ఈ ఆయనలో ఉన్న నేను వాగ్దానం ఏది తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఆయన అంటున్నది మీరు నాకు పరిశుద్ధ జనాంకము అన్నారు అని ఆయన అన్నప్పుడు నేనేమనాలంటే, అవును నేను పరిశుద్ధ జనాంకాన్ని, నీవు చేసావు ప్రభువా స్తోత్రం, నీవు చేసినది పరిశుద్ధమైనది శాశ్వతమైనది కనుక నేను దేవునికి పరిశుద్ధమైన వాణ్ణి, ప్రత్యేకమైన వాణ్ణి, ఆయనకి ప్రత్యేకమైన ఆస్తిగా అయ్యాను అని ఎప్పుడైతే మనము తీసుకుంటామో, దాన్ని అంగీకరిస్తామో, దాన్ని మరలా మన హృదయంలోకి తీసుకుంటామో, ఈ మాటను ఎప్పుడైతే హృదయంలో తీసుకుంటామో దాన్ని అనుభవించగలుగుతాం. అంతేగాని దానికి వేరే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ పరిశుద్ధులుగా చేస్తానన్న వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడినది. ఎందుకని యేసుక్రీస్తులో నెరవేర్చారు కనుక, నేనేది యేసుక్రీస్తులోకి వచ్చాను కనుక ఇది ఇప్పుడు నేను నా జీవితంలో నెరవేర్చబడినది. అందుకని రోమీలు రాసిన పత్రిక 8:3-4 వచ్చినా కూడా చూస్తే తెలుసు. రోమీలు రాసిన పత్రిక 8:3-4 చూసినట్టయితే, ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయినదో దేవుడు దానిని చేశాడో, తన కుమారుని యేసుక్రీస్తును పంపించి ఈ పాపమునకు ఆయన శరీరంలో శిక్ష విధించారు. కనుక ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశారు. ఏమని తర్వాత 4 వచనంలో ఉంటుంది, ధర్మశాస్త్రం యొక్క నీతి విధి మనలో నెరవేర్చబడినది. ఎవరిలో? ఆత్మానుసారంగా జీవించే వారు. అంటే ఎవరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారు? యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళు. ఆత్మలో జీవము కలిగింది కనుక, తిరిగి జన్మించాను కనుక, నేను ఆత్మ కలిగిన వాడిని కనుక, ఆత్మలో నేను నడవటం అనేది నాకు సాధ్యపడుతున్నది కనుక, ఆత్మానుసారంగా నేను జీవిస్తున్నప్పుడు ఆయన దేవుడు అంటున్నారు, ధర్మశాస్త్రమైన విధి మాలో నెరవేర్చబడినది. అంటే ధర్మశాస్త్రం కోరిన విధముగా నేను పరిశుద్ధుడను, ఆజ్ఞలు అంగీకరించిన వాడిగా తీర్చబడుతున్నాను. ఎందుకని యేసుక్రీస్తు విధేయత నా విధేయతగా చూడబడుతున్నది. ఇది దేవుడు చేశారు కనుక దీన్ని మనం చూసినట్టయితే అనుభవించటానికి మనము ఈరోజు నుంచి ఎప్పటి నుంచి అనుభవించవచ్చు. కానీ ఎప్పుడు అవుతుందని కాదు, ఎప్పుడో పరిశుద్ధులు అవుతామని ఎదురు చూడొద్దు. పరిశుద్ధులు అవ్వటానికి మనం ప్రయత్నం చేయొద్దు. ప్రయత్నం చేసినందువల్ల పడిపోతూనే ఉంటాం. కానీ ఆయన చేశాడని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో, ఆ ఒప్పుకున్నటువంటిది దాని మన జీవితంలో, అది మన జీవితంలో ప్రకటి మన జీవితంలో ఉన్న అనుభవంలోకి వచ్చే విధంగా పరిశుద్ధాత్మ మనకి నడిపిస్తారు. అందుకని ఆత్మచేత నడిపించు వాడబడి వాడను. నేను
ఈ జ్ఞానేంద్రియాలతో లేకపోతే శరీరం యొక్క కోరికలతో లేకపోతే శరీరం చెప్పిన ఆలోచనతో నడిపించబడేవాడిని కాదు, ఆత్మచేత నడిపించబడుతున్నాను. ఆత్మ అంటే వాక్యము, ఆత్మ జీవమైనది కనుక వాక్యము చేత నడిపించబడతాను. ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను, ఆయన పరిశుద్ధ జనాంగముగా నన్ను చేశాడు, ఆయన పరిశుద్ధుడుగా చేశాడు కనుక నేను ఆ వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడను, నేనేమి చేసిందని కాదు, ఆ వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడను కనుక ఎప్పుడైతే పరిశుద్ధుడు అయి ఉన్నానో ఆ పరిశుద్ధమైన కార్యాలు నాలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అందుకని దేవుడు అంటారు మనల్ని నీతి వృక్షములు అంటున్నారు, ఆయన నీతి వృక్షములుగా మనల్ని నాటాడు. ఆయన నీతి మనకి బహుమానంగా ఇచ్చారు. ఆ నీతిని మనం తీసుకుని అంగీకరించినట్లయితే ఆ నీతి ద్వారా నీతి కలిగినటువంటి వాడను నీతి వృక్షముగా నేను చేయబడాను కనుక నీతి వృక్షము నీతి ఫలములే ఫలిస్తుంది. నేను ఎప్పుడైతే నీతి మంతుడని ఒప్పుకుంటున్నానో, ఎప్పుడైతే దేవుని నీతి మంతుడిగా చూస్తున్నారో, దీన్నే నేను స్థిరపడుతున్నానో, అప్పుడు నీతి కార్యములు నాలో నుంచి బయటకు రావటం జరుగుతుందంటే హృదయములు నిండిన దాన్ని బట్టి మా నోరు మాట్లాడుతుంటుంది, హృదయంలో ఉన్న దాన్ని బట్టే నా జీవితము కొనసాగుతుంది కనుక నా జీవితంలో దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఆయన అన్నదే కనుక నాలో ఉన్నట్లయితే ఆ వాక్య ప్రకారమే నా హృదయంలో నుంచి నా జీవితము కొనసాగుతుంది జరుగుతుంటుంది. అంటే మనకు ఉన్నటువంటి ఈ వాగ్దానములో అన్ని కూడా మన హృదయంలో అవినవి అని చూస్తున్నట్లయితే ఒకదాని వెంట ఒకటి మనము అనుభవించడానికి వీలు కలుగుతూ ఉంటుంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:19 మనం చూసినట్టయితే మనకి అక్కడ ఉంటుంది, దేవుడు లోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుంటున్నారు. ఎలాగో అంటే వారి పాపములు వారి మీద మోపక, అంటే ఈ మనుషులు మనం చేసినటువంటి పాపములన్నింటినీ కూడా మన మీద మోపటం లేదు, ఏ మనిషి మీద ఈ పాపం మోపకుండా ఈ పాపములన్నీ కూడా యేసు శరీరం మీద వేయబడినవి కనుక ఇప్పుడు దేవుడు మనుషులందరినీ కూడా పాపము లేని వారిగానే చూస్తున్నారు. అందుకనే ఆయన చూసే విధానంలోకి వచ్చి ఆయన చేసిందని కనుక మనం ఒప్పుకొని ఆయన చూసినట్టుగా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అవును ఆయన అన్నారు కనుక ఆయనతో నేను వస్తానని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే పాపము లేని వారికి అంటే పాపం నుంచి విడిపించబడిన మనము యేసుక్రీస్తు మరణము ద్వారా పాపం నుంచి విడిపించబడిన ప్రతి వాడు కూడా ఎప్పుడైతే ఆయన దగ్గరకు అవునని ఆయన దగ్గరకు వస్తున్నామో ఆయన అక్కడితో ఉంచకుండా ఆయన మనలను ఆయన పునరుత్థానము ద్వారా తన జీవము దేవుని జీవం మనలోనికి ప్రవహింప చేస్తున్నారు కనుక చనిపోయిన మన ఆత్మ పునరుత్థానం అవుతున్నది. ఇక్కడ పునరుత్థానం నుంచి ఆరంభమవుతున్నది క్రైస్తవ్యము, మరణం వద్ద కాదు, పునరుత్థానం వల్ల ఆరంభమవుతున్నది. అందుకని నూతన సృష్టిగా ఉన్న మనం కనుక ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది జరిగినది, ఆయన మనల్ని చూస్తున్నారు కనుక దానిని మనం ఇప్పుడు ఎలా చూస్తున్నాం, మన యొక్క అనుభవాల ప్రకారం, మన లోకంలో చెప్పే విధం ప్రకారం, లోకాలు అనుకున్న ప్రకారము, లేకపోతే పేపర్లో చదివిన ప్రకారము, వీటిని బట్టి చూసుకోకుండా దేవుడు అన్న ప్రకారం ఏమిటి, దేవుడు నన్ను ఎలా చూస్తున్నారు, ఏమంటున్నారు అని కనుక మనం చూసినట్టయితే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నారు కనుక ఆయన మాటే సత్యం కనుక నా అనుభవాలన్నీ నాకు ఉన్నటువంటి తను నేర్చుకున్నవి అన్నిటి కూడా విడిచిపెట్టి ఆయన మాటలోనికి నేను రావాల్సిన బాధ్యత మనకున్నది. ఎప్పుడైతే వస్తామో అప్పుడే ఆయన చేసినది మన జీవితంలోనికి రావటం జరుగుతుంది. అదే మనస్సు మారి నూతనం అవటం అనేది మన బైబిల్లో చెప్తున్నది. రోమిల్ రాసిన పత్రిక 12:1-2 వచనాల్లో ఉంటుంది, మనము మనస్సు మారి నూతనం అవటం వలన రూపాంతరము పొంది ఆయన చిత్తమును తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం నడవటానికి వీలు కలుగుతున్నది. అంటే మనము ఏ దేని నమ్ముతాం, ఇప్పుడు మనకు కలిగేటువంటి పేపర్లో జరిగేటువంటి విషయాలు నమ్ముతామా, లేకపోతే దేవుడు చెప్పినటువంటి దాన్ని నమ్ముతామా అనేటువంటిది ఇప్పుడు కావాల్సింది. ఎందుకంటే 1 యోహాను పత్రికలో కూడా ఉన్నది ఏమనంటే మనుష్యుల సాక్ష్యము కంటే దేవుని సాక్ష్యము గొప్పది. మనుష్యులు చెప్పినటువంటి దాన్ని నమ్ముతున్నాం కానీ దేవుని సాక్ష్యం మరి గొప్పది అని ఉన్నది. దేవుని సాక్ష్యము మరి నమ్మదగినది. దేవుని సాక్ష్యం ఏమంటున్నారు, మీకు మన అంటే మనుషులందరికీ మనందరికీ కూడా నిత్య జీవం ఇవ్వబడినది, ఈ నిత్య జీవము ఆయన కుమారుని యేసుక్రీస్తులో ఉన్నది అని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు మనందరికీ కూడా నిత్యజం అనుగ్రహించారు, ఆ నిత్యజం యేసుక్రీస్తులో ఉన్నదని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. అంటే మనం ఆ నిత్యజీవం పొందుకోవటానికి మనం ఆయన మాట నమ్మినట్లయితే, ఆ యేసుక్రీస్తు నమ్మినట్లయితే, ఆయనలోకి వచ్చినట్లయితే మనకి ఆ నిత్యజీవం వస్తుంది. అంటే ఇది నమ్మకపోతే రాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి చూడండి, ఎవరైనా నువ్వెప్పుడు జన్మించావో తెలుస్తా, ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలుస్తుందా,
ఎవరికీ తెలియదు. వాళ్ళు ఎవరు చెప్పారు కనుక పలానా తారీఖును పుట్టానని అన్నారు కనుక మనకు తెలిసింది. అట్లా మనుషులు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని నమ్ముతున్నాం, అదే ప్రకారంగా మనం జీవిస్తున్నాం, అదే ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాం అనుకున్నది అది తప్పైనా సరే వాడు చెప్పింది నిజమే అనుకుని దాని ప్రకారం వెళ్ళిపోతున్నాం. అంటే మనుషులు ఇచ్చే సాక్ష్యాన్ని నమ్ముతున్నాం కానీ దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని అంతకంటే గొప్పది కనుక మనం నమ్మినట్లయితే ఆయన ఇచ్చినట్టు ఆశీర్వాదం పొందుకోవటానికి జరుగుతూ ఉంటుంది. అందుకని ఆయన వాగ్దానములన్నీ కూడా నాకు ఇప్పుడే నెరవేర్చబడిన నేను ఇప్పుడే అనుభవించవచ్చు, ఈ రోజు నుంచి నేను అనుభవించవచ్చు. ఎందుకంటే ఆయన ఇచ్చేశానన్నాడు కనుక, ఇస్తానని చెప్పటం లేదు, ఇచ్చాను అంటున్నాడు కనుక ఇచ్చానని చెప్పినటువంటిది మన చేతిలో ఉన్నది కనుక మనం అనుభవించవచ్చు. ఎందుకే అనుభవించలేకపోతున్నామంటే మనము ఆ ఇచ్చినటువంటి దాన్ని చూసి ఆయన ఇచ్చిన నిత్యత్వం ఇచ్చాడు కనుక అది నాకు ఉన్నది ఆయన అందు కనుక నువ్వు ఎప్పటికప్పుడు నీవు అనుకొని నీ హృదయంలోనికి నమ్మాలి. నమ్మటం అంటే మనస్సుతోనే కాదు, నువ్వు మనస్సుని తెరిచి అంటే మనస్సుతో నువ్వు అంగీకరిస్తావు, దీని ముందు అంగీకరించి దాన్ని నువ్వు హృదయంలోకి తీసుకున్నట్టయితే అప్పుడు హృదయంలో విశ్వసిస్తున్నావు కనుక హృదయాన్ని విశ్వసించిన దాన్ని బట్టే మన జీవితం నెరవేర్చబడుతుంది. కనుక మనం వాగ్దానాలు ఏమి చేయవలసి ఉన్నది, మనం దాన్ని నమ్ముతూ తీసుకుంటూ ఇప్పుడే మనము అనుభవించే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే 2 కొరింథీయులు రాసిన పత్రిక 2:16 కూడా ఒకటి ఉన్నది. ఆయన అంటున్నాడు మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము. నాకు క్రీస్తు మనసు అప్పుడే నాకు ఎక్కడొచ్చింది ఎలా వచ్చింది అని చూసుకుంటే రాదు. మరి ఆయన అన్నవి వాగ్దానములు అంటే ఆయన చేసినవి ఏమిటి, ఆయన ఇంకా చేస్తానంటలేదు. మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము అంటున్నారు. ఇది ఎలా కలిగి ఉన్నాము ఏమిటి అనేటువంటిది ఎదురుగుండా చూసుకున్నట్టయితే రాదు. అంటే మనకు కనపడాలని లేకపోతే నాకు నిజంగా అది ఉన్నదా లేదా అని చూసుకున్నట్టయితే అది కనపడేది కాదు. అందుకనే యేసుక్రీస్తుని నమ్మినటువంటి నిజమైనటువంటి క్రైస్తవుడు నడకంతా కూడా విశ్వాసముతో నడుస్తాడు. విశ్వాసము అంటే క్రైస్తవును ఎలా రక్షణలోకి వచ్చావు, ఆయన కృపచేత విశ్వాసము ద్వారా మనం రక్షింపబడ్డాం. కృపచేత అంటే దేవుని కృపచేత, ఆయన కృపచేత మనం చేయలేదు, ఆయన చేసి మనకి ఇచ్చాడు. ఆయన కృపచేత మనం సంపాదించలేదు, మనం చేయలేదు. ఆయన ఇచ్చినటువంటిది ఎలా వచ్చింది, విశ్వాసము ద్వారా మాత్రమే వచ్చింది. విశ్వాసం అంటే హృదయంతో విశ్వసించాలి కనుక. విశ్వాసము కనుక ఎట్లా కూడా వస్తుంది, అది ఉన్నదని తెలియాలి. అది ఎక్కడ తెలుస్తున్నది, వాక్యంలో తెలుస్తున్నది. వాక్యంలో చెప్పాడు, ఇది బాబు నీకు చేశాను, ఐ హావ్ ఆల్రెడీ గివెన్ టు యూ, నీవు క్రీస్తు మనస్సు కలిగిన వాడవు, ఎందుకంటే యేసు క్రీస్తులకు వచ్చావు కనుక, యేసుక్రీస్తుని అంగీకరించావు కనుక, నీ ఆత్మ జీవం కలిగినది కనుక, నువ్వు ఆత్మానుసారంగా నడిచేవాడుగా నువ్వు ఉన్నావు కనుక, నువ్వు ఎప్పటికప్పుడు నేను చెప్పిన మాటను నమ్మగలుగుతున్నావు కనుక. అంటే మనం ఎప్పుడైతే తిరిగి జన్మించుతామో అప్పుడే మన హృదయము లేదా మన ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలుగుతున్నది. దేవుని వాక్యాన్ని నమ్మగలిగేది హృదయమే కానీ మనస్సు కాదు. మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదు. మనసు ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తానంట, ఇది ఎట్లా అయ్యింది, ఆయన మరణించాడంట, నాకు ఇది వచ్చిందంట అని అడుగుతుంది. కనపడేది కాదు ఇది. అలా ఎవడు రుజువు చేయలేడు. ఎందుకంటే మనస్సుకి అందనటువంటి వాడు దేవుడు. మనస్సు కంటే గొప్పవాడు ఆయన. నువ్వు గొప్పవాడికి వెళ్ళాల్సినప్పుడు నీ మనస్సును కనుక ఆయనతో ఏకీభవించినట్టయితే, ఆయనే జ్ఞానం కలిగి వాడు నమ్ముతున్నట్టయితే, ఆయనే మంచివాడని తెలిసినట్టయితే, ఆ మాట నువ్వు నమ్ముతావు, నమ్మిన తర్వాత నీకు హృదయంలో విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తావో అప్పుడు నీ జీవితంలో అంటే మన జీవితంలో ఆయన అన్నటువంటి ఆశీర్వాదకరమైన జీవితము, ఓటమి లేని జీవితము, మహిమకరమైన జీవితము, ఎటువంటి రోగం లేని జీవితము మనము జీవించడానికి వీలవుతున్నది. అంటే ఆయన తీసుకొచ్చిన జీవాన్ని, మంచి జీవాన్ని మనం అనుభవించడం అన్నట్టయితే, ఆ వాక్యమును ఆయన చెప్పినటువంటి వాగ్దానము కానీ మాటలు కానీ మనం తీసుకొని అది కేవలము మనస్సుకు పరిమితం కాకుండా హృదయానికి రావాలన్నట్టయితే, అనేకసార్లు దాన్ని కనుక ధ్యానించినట్లయితే, దాన్ని చూసినట్లయితే, దాన్ని నమ్ముతున్నట్లయితే అది హృదయంలోకి వస్తుంది. హృదయము అంటే అప్పుడు దేవుని యొక్క వాక్యము హృదయం చేత నింపబడుతున్నది. ఎప్పుడైతే అనేకసార్లు ధ్యానిస్తున్నానో, దాన్ని మాట్లాడుతున్నానో, అది నా హృదయంలోకి వస్తుంది కనుక, అంటే ఆ వాక్యము బైబిల్లో ఉంచకుండా ఆ బైబిల్లో నుంచి నా మనస్సులో తీసుకొని, మనస్సులో నుంచి నా హృదయంలోకి తీసుకుంటున్నానని అర్థం. ఎప్పుడైతే ఈ దేవుని యొక్క వాక్యం, ఆత్మాధ్యము గల వాక్యం నా హృదయంలోకి వచ్చిందో అక్కడ శక్తివంతంగా మారిపోతుంది. ఆయన అన్నటువంటి జీవితము నా హృదయంలో నుంచి బయటకు వస్తుంది. ఆయన అన్నది పరిశుద్ధ
ఉన్నతమైన జీవితము, రోగములైన జీవితము, ఇది హయ్యర్ లైఫ్ అన్నాను. ప్రత్యేకమైన ఉన్నతమైన ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి అనుభవంలో రావడం జరుగుతున్నది. ఎలా మనము హయ్యర్ లైఫ్ను అనుభవించాలి? క్రీస్తుల్లోనే ఇది ఉన్నది, వేరే చోట లేదు. కనుక ఈ క్రీస్తుల్లోకి వచ్చిన మనము ఈ హయ్యర్ లైఫ్ అని ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన జీవితము, దేవుడు అన్నటువంటి మీరు నాకు ప్రత్యేకమైన జనాంగము, మీరు నాకు ప్రత్యేకమైన పరిశుద్ధ జనాంగము, మీరు రోజులు యాజక సమూహము, మీరు నా వారు అన్న ఆ విధమైనటువంటి ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనం అనుభవించాలి అన్నట్టయితే, అదే చెబుతున్నాను, మనము ఈ విధంగా చేసినట్టయితే ఆశీర్వాదం అనుభవించగలుగుతాం. అంతేగాని వాగ్దానము చెప్పారన్నమాట నిజమే, కానీ ఆ వాగ్దానం నాకు ఈ ఏ సమస్యలో జరుగుతుంది, లేకపోతే ఇది రేపు నెరవేరుస్తాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన చేస్తాడు అని కనుక మనం ఉన్నట్టయితే పాత నిబంధనల కాలంలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకని ఆయన చేశాడు అని చెబుతున్నారు, నేను చేశాను అని ఆయన చెబుతుంటే, నువ్వు చేస్తావు అంటున్నావంటే ఆయన చేశాను అని చెప్పింది నమ్మటం లేదు అని అర్థం. ఆయన మాట నమ్మని వాడికి ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడదు. అందుకని పాత నిబంధన నూత నిబంధన తేడాది. పాత నిబంధనలు ఆయన చేస్తాడని చూస్తాం, కానీ నూతన నిబంధనలో యేసుప్రభు వచ్చారు కనుక ఆయన చేస్తానన్నది, దేవుడు మనకి ఇస్తానన్నది, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తానన్న సమస్తమును యేసుక్రీస్తులో నెరవేర్చబడినవి కనుక, యేసుక్రీస్తు చేశారు కనుక, చేసి ఆయన మనకి ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తులోకి వచ్చాము కనుక, క్రీస్తులోకి వచ్చిన నేను ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అర్హుడను. అది అనుభవించడానికి నేనేమి రోజున చేయవలసిన అవసరం లేదు, నేను కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు. నేను చేయవలసిందల్లా ఆ మాటను నమ్ముతున్నాను, దాన్ని చూస్తున్నాను. ఇది విశ్వాస పోరాటం. ఎందుకంటే ఆయన చెప్పింది నీ జీవితంలో కనపడటం లేదన్న లేదన్నట్టుగా ఆ జీవితం అవ్వనట్టుగా కనపడుతుంది పరిస్థితులు. అయినప్పటికీ పరిస్థితులని నమ్మను, వాక్యము చెప్పింది నేను నమ్ముతాను, ఆ వాక్యము చెప్పింది నా జీవితంలోకి వస్తుంది, ఆ జీవితం నేను అనుభవిస్తానని ఎప్పుడైతే నిలబడతామో పరిశుద్ధాత్మ ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మన జీవితంలోనికి ప్రవహింపచేసి అదే నీతి ఫలములు, నీతి వలన నీతి వృక్షం కలిగించే ఫలములు ఫలిస్తాం. ఉన్నతమైన రాజ్యంలో మనము ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ఏర్పాట్లో మనం జీవించాలని దేవుని కోరుతున్నారు. ప్రార్థన చేద్దాం. మానవుడు ప్రభువా, పరిశుద్ధుడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ ఆశీర్వాదం అని నడుపుతూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన ప్రకారము మమ్మలను దేవునికి ప్రియమైన వారుగా మనం దేవుని రాజ్యములు ఇప్పుడే ఉండి ఆ దేవుని రాజ్యాన్ని అనుభవిస్తూ ప్రత్యేకమైన జీవితము, ఆనంద జీవితము, ఓటమి లేనిది, రోగము లేని జీవితాన్ని జీవించినట్లుగా చేయటానికి యేసుప్రభు మన దగ్గరకు వచ్చిన తండ్రి స్తోత్రములు. ప్రతి ఒక్కరి జీవితం ఈ విధంగా మార్చబడి మహిమకరంగా స్థిరపరచబడాలని యేసునామ అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనకు పరిశుద్ధులందరకు నిరంతరము తోడుగా ఉండుగాక, ఆమేన్.